సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండదని సంగతి తెలిసిందే. సాయి పల్లవి తన పర్సనల్ విషయాలను కూడా ఎక్కువగా పంచుకోదు. అప్పుడప్పుడు తన సింగిల్ ఫోటోలు, తన సిస్టర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అలా బయటకు వెళ్తే 2-3 ఫోటోలు పెడుతుంది అంతే. అయితే తాజాగా సాయి పల్లవి తన అనుభవాలను పంచుకుంది. అమర్నాథ్ యాత్ర అనుభవాల గురించి చెబుతూ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. నేను నా పర్సనల్ విషయాలను అందరిలా షేర్ చేసుకోను, కానీ ఈసారి ఈ యాత్ర గురించి మాత్రం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ యాత్రను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ వచ్చాను. 60 ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులను ఇలా ఈ యాత్రకు తీసుకురావడం గురించి మాటల్లో చెప్పలేను. కొండలు గుట్టలు ఎక్కలేక నడవలేక ఇబ్బంది పడుతూ ఆయాసపడుతూ ఊపిరి బిగబట్టుకొని మంచులో ఇలా నడుస్తూ ఉంటే దేవుడా నువ్వు ఎందుకు ఇంత దూరంలో ఉన్నావు అని అడగాలనిపించింది. కానీ దర్శనం అయిన తర్వాత తిరిగి వస్తుంటే నాకు సమాధానం దొరికింది. కొండలు దిగి వచ్చిన తర్వాత కింద యాత్రికులు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. అందరికీ ఎనర్జీ వచ్చేసింది. అలసట వచ్చిన ప్రతిసారి, ఇక నడవలేని అనుకున్న ప్రతిసారి వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. అలా ఒక్కొక్కరిగా అందరూ మంత్రాన్ని ఓ నినాదంగా మార్చేశారు. ఆ యాత్రలో మొత్తంగా ఆనామే మార్మోగిపోయింది. నాలానే ఎంతోమంది భక్తులకు ఈ యాత్రను ఎంతో సురక్షితంగా నిర్వహిస్తున్న జై శ్రైన్ బోర్డుకు ధన్యవాదాలు. నిస్వార్థంగా పనిచేస్తున్న ఆర్మీ, సిఆర్పీఎఫ్, పోలీసులకు థ్యాంక్స్. మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. అలాంటి నిస్వార్థమైన సేవ చేస్తున్న స్థలం కాబట్టే దీనికి ఇంత గొప్ప పేరు వచ్చింది. ఎదుటి వాళ్లకు సేవ సాయం చేయడమే మన జీవితానికి పరమార్థం. నా విల్ పవర్ను అమర్నాథ్ యాత్ర ఛాలెంజ్ చేసింది. నా శరీరాన్ని పరీక్షించింది. జీవితం అనేది ఓ యాత్ర లాంటిది అని చూపించింది. ఒకరికొకరు సాయపడుకుంటే జీవితమనే ఈ యాత్రలో మనం చచ్చిపోతామని చెప్పుకొచ్చింది.